అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఒక కరెంట్ తీగని మాత్రమే అనుకున్నారు, కానీ ఆయన ముట్టుకున్నది ఒక హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అని ఆయనకి అర్థం కాలేదు అని చెప్తా ఉన్నాను. మీ గుండెల్లో నుంచి వచ్చే ఉద్వేగం ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటువంటి విద్యుత్తో సమానంగా మీరు ఇవ్వాల్సిన తీర్పు ఉంది అని నేను చెప్తా పోటీ చేస్తారు అని అంటున్నాను. మీరు మనం మన వాళ్ళు అనుకుంటే సరిపోదు. మీరు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగలిగారు అని నేను అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో పెట్టినట్టుగా పెట్టినది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మీరు అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉంటే రోడ్డు మీదకొచ్చి నిలబడ్డ ఒక నిస్వార్థ నిజాయితీ పరుడు. ఆయన ఆయనకి డబ్బు అవసరం లేదు. అన్నకి అయినా తమ్ముడికైనా ఆపదలో ఉంటే బ్యాంకులో ఎంత ఉంది అని చూసుకోకుండా సహాయం చేసేటువంటి ఒక మానవతా మూర్తి. 50 కోట్లు 100 కోట్లు సినిమాలకు వచ్చే అవకాశం ఉన్నా వదులుకొని ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రతి అడ్డమైన వాడు బూతులు తిడుతూ ఉంటే పడుతున్నటువంటి ఒక మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మీ ఇప్పుడు సహాయం చేస్తున్నటువంటి జనసేన కార్యకర్తలందరినీ మీ మనసులో పెట్టుకుంటామని అధికారం వచ్చిన తర్వాత నరేంద్ర గారు కానీ నేను కానీ ఎప్పుడు మీకు జనసేన ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అనే విధంగా మేము ప్రవర్తిస్తామని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం.